చేతులు ముడి తుడుకుల పయనం మొదలు మరచిపోని అమృత ఘడియలు కాలంతో తీసిన మరుగులు
కళ్ళిలా నడిపించిన అనుపన్నదే అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా
ప్రసాదం గురించి ఎవరైనా రెండు మాటలు మాట్లాడాలంటే వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తప్పనిసరిగా అందరూ వచ్చేసి రామప్రసాద్ గురించి మాట చెప్పవలసిందిగా కోరుతున్నాం. సభలో ఉన్నటువంటి పెద్దవారికి నమస్కృతులు, చిన్నవాళ్ళకి ఆశీర్వచనం. అయితే పద్మజ వాళ్ళ నాన్నగారు కూడా నాకు పరిచయం. నేను అప్పుడు నాకు 19వ సంవత్సరం, ఇప్పుడు 72లో వచ్చాను. అయితే అప్పటి నుంచి కూడా చాలా అసలు ఇద్దరు కూడా చాలా మరి ఏం చెప్పాలో నాకు అర్థం అవుతుంది సంతోషంతో. కాబట్టి వాళ్ళని పొగిడినట్టు కాదు, నిజంగా సాంస్కృతిలో ఒక శ్లోకం ఉంది, శ్లోకంలో మంచి అర్థం ఉంది. పిల్లలు కూడా అటువంటి వాళ్ళకి బాబు చూడగానే తెలుస్తుంది నాకు. సంస్కృతంలో వదనం ప్రసాద సదనం సదయం హృదయం సుధా ముచో వాచ కరణం పరోపకరణం ఏషాం తేషాం నతే వంద్యా అని ఒక చిన్న సూక్తి. అదే సాంస్కృతిలో శ్లోకం సూక్తి కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే వదనం ప్రసాద సదనం, ఒక్కొక్కరు ముఖం చూడగానే నిర్మలంగా ఉంటుంది. సదయం అంటే దయతో కూడి ఉంటుంది, తెలిసిపోతుంది. ఒక్కొక్కరు దుర్వాస మహర్షి అంశంలో అంటే కోపంతో, దుర్వాస మహర్షికి ఎప్పుడు కోపమే, వ్యక్తి మంచివాడైనప్పటికీ కూడా ముఖం చూడంగానే అట్లా ఉంటుంది. అట్లాగే వీళ్ళ ఇద్దరి ముఖం చూడంగానే మీరు నేను వాళ్ళ పొగట్టం కాదు, నా శిష్యురాలని కాదు, ఉన్నది ఉన్నది చూడండి. అక్కడ స్వభావక్తి అలంకారం ఉంది. సుధా ముచో వాచ, వాచ అంటే వాకు, అమృతంలాగా ఉంటుంది వాళ్ళ వాకు. ఎప్పుడో చదువుకుంది అయినప్పటికీ కూడా మరి ఆ బీజాక్షరాలు ఎట్లా పడ్డాయో నాకు తెలియదు, కానీ అంత మంచిగా వాక్కు మాత్రం ఎప్పుడు పరుషంగా ఎవరిని ఇద్దరు మాట్లాడ. తన క్లాస్మేట్ అనుకుంటా, దానికి ఉదాహరణ చెప్తాను. ఆ పాపకి చిన్నప్పుడే పోలియో వచ్చి మరి కాళ్ళు ముద్దయిపోయినాయండి. నిజంగా ఆమె చూస్తే అందరికీ జాలేస్తుంది, నాకు కూడా జాలి. నేను ఊళ్ళో ఉండి కొద్ది సహాయమే చేస్తున్నాను, అంటే ఉద్యోగం ఇచ్చి అటు ఇటు. తను ఏటా బట్టలు పెట్టి తనకి ఏవో ఫ్రూట్స్ మందులు అన్నీ సరఫరా చేస్తుంటే నేను అమ్మాయి కళ్ళ నీళ్ళు పెట్టుకున్న దాంతో ఆమెకి ఇద్దరికి బట్టలు తిను, వాటికి నువ్వు ఇస్తే పుట్టుకోకమ్మా, అమ్మాయి దగ్గర నేను కాదనుకోలేను, మరి ఎట్లాగంటే మేడం గారు ఆమె రుణం నేను ఎట్లా తీర్చుకోవాలండి అని అవి పంపింది. అంత జ్ఞాపకం, అంత ఉదారమైనటువంటి వ్యక్తి. భర్త అటువంటి వాడే, ఆమె అటువంటిది. భర్త యొక్క అనుమతి లేదా ఆటలు ఎవరు ఏ పని చేయలేదు. అయితే కరణం పరోపకారం ఏషాం తేషాం నతే వంద్య, అట్టి వాళ్ళు ఇప్పుడు ఈ శ్లోకంలో పైన చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా ఎవరిలైతే ఉంటాయో వారు ఎప్పుడూ ఎక్కడా నిందింపబడరు అని ఈ శ్లోకానికి భావం. కాబట్టి వాళ్ళకు కూడా మరి మంచి భగవంతుడు మంచిని కలగజేసి వంశము అభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతోదాలని చెప్పి ఆశిస్తున్నాను. ప్రస్తుతం రామప్రసాద్ గారు నాలం సాయి డైమండ్స్కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వారి యొక్క పరిపాలనలో కూడా చాలా చక్కగా అక్కడ నిర్వహిస్తూ ఏ కుటుంబానికి కూడా ఎటువంటి గవాన హెల్ప్ కావాలన్నా కూడా నేనున్నాను అనేటటువంటి విధంగా ముందుంటూ అందరినీ చక్కగా చూసుకుంటూ వారి కుటుంబమే కాకుండా ఈ 19 మంది, వారి అపార్ట్మెంట్ కాకుండా మిగతా 19 మంది కూడా వారి పిల్లలుగానే వారు భావిస్తూ వాళ్ళందరికీ కూడా ఏ క్షణంలో ఏది కావాలన్నా కూడా తానే పూర్తి బాధ్యత వహిస్తూ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. నిజంగా అటువంటి ఆది దంపతులు ఆ నాలం సాయి డైమండ్స్ వారికి పరిచయం అవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కలగజేయాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వారి కుటుంబ సభ్యులతో వారు చక్కగా నిర్వహించుకోవాలని మీ అందరి తరఫున, నాలం సాయి డైమండ్ తరఫున వారిని భగవంతుని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుతున్నానండి. మన రామప్రసాద్ షష్టి మహోత్సవ సందర్భంగా మన గురువుని గారు తాక్షి గారు చక్క విషయాలు చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా ఆదర్శ దంపతులండి. ఎప్పుడు కూడా చిరునవ్వే వాళ్ళ చిరునవ్వు లాగా ఉంటుంది. ఇంటికి వెళ్ళినా
ఫోన్ చేసినా సర్కార్ నవ్వుతూ మాట్లాడారు. అలవాటు వాళ్ళు ఇద్దరు మంచి స్వభావం ఉండేటువంటి వ్యక్తులు. వీరి పిల్లలు ఈ రకంగా ప్రస్ఫుట్ చేయడం చాలా చాలా సంతోషం. మరి ఇదే రకంగా ప్రస్ఫుట్ తర్వాత 70 కోట్లు వేస్తారని అనుకుంటున్నాం. దాన్ని పేపర్ల శాంతి ఉత్సవం అంటారు. ఆ పేపర్ల శాంతి ఉత్సవం కూడా పిల్లలిద్దరు గుర్తుపెట్టుకోవాలి. నిరూప నాని ఆ 70 ఫంక్షన్ కూడా మళ్ళీ చక్కగా చేయాలని అలాంటి లాంగ్ లైఫ్ హెల్తీ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ హెల్తీ లైఫ్ వాళ్ళు వినాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. నాకు 40 సంవత్సరాలు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది. పార్టీస్ నుంచి అందరు పబ్లిక్ సెక్టర్స్ ఆల్మోస్ట్ అవ్వరు. రైల్వేస్ వైఎస్ సివిల్ కలెక్టర్ బిఎస్ఎన్ఎల్ మేమంతా రిటైర్డ్ అయ్యాము. రామ సర్వీస్ ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉందండి ఈ కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళ పిల్లల ఆధ్వర్యంలో ఒక మంచి చక్కటి కార్యక్రమం మెమొరబుల్గా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ ఫంక్షన్కి వచ్చేటువంటి పెద్దలందరూ కూడా అర్థం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ ధన్యవాదాలు. ఈ ఫంక్షన్కి వచ్చి అందరూ వాళ్ళ ఫంక్షన్ చేశారు. తల్లిదండ్రులు ఈ ఆశీర్వాదం మాకు అవుతుంది కాబట్టి ఇంకా ఇంకా ఇందులో ఉన్న థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ అమ్మా నాన్న గురించి రెండు మాటలు మాట్లాడతాను. నమస్తే అండి. డాడీ వాళ్ళ గురించి చెప్పాలంటే చెప్పాలని చాలా ఉంటుంది, కానీ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అదంతా చాలా డిఫరెంట్ వాతావరణం. నువ్వు ఇది చెయ్యి అని చెప్పి నాకు ఎప్పుడు చెప్పలేదు, ఇది చేస్తే అలా అవుతావు అని చెప్పిన ఎప్పుడు చెప్పలేదు. నాకు ఇవ్వాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు, అందుకేనేమో ఇంత సక్సెస్ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు ఏది కావాలంటే చేసి పెట్టారు చిన్నప్పటి నుంచి. ఇంకెక్కువ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతానేమో. లవ్ యూ డాడ్, లవ్ యూ మమ్. అందరికీ నమస్కారం అండి. స్వర్గీయ శ్రీ పున్నం లక్ష్మణరావు గారి, లక్ష్మీనారాయణ లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారి లక్ష్మణ స్వామి, మా తాతగారు పున్నం రామన్న, మా తాతయ్య గారు లక్ష్మణ్ తాతయ్య గారు ఇద్దరు కూడా కమర పిల్లలు, వారిద్దరు ఆశీస్సులు మా రామప్రసాద్ మావయ్య గారికి మా అత్తయ్య గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఇచ్చేసిన పెద్దలకి ఆత్మీయులకి శ్రేయోభిలాషులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున మా మామయ్య అత్తయ్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా కుటుంబ సభ్యులు విడివిడిగా వేరే వారు గుర్తుల్లో ఉన్నా సరే ఒక రామప్రసాద్ మావయ్య గారు ఇంట ఏ కార్యక్రమం అయినా సరే అందరూ కలుసుకుంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళే వ్యక్తి ఆయన. ఎవరిని మర్చిపోకుండా ఎంత దూరాన్ని ఉన్నా ఎంత పనులున్నా సరే గుర్తు చేసి పిలుస్తారు. ఆయన పిలుపుకే మేమందరం కట్టుబడి రావాల్సి ఉంటుంది. అంత ఆప్యాయత మాలో నింపినందుకు రామప్రసాద్ మావయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మామయ్యకి అతనికి నీటి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నా ఇష్టదైవం షిర్డీ సాయిబాబాని కోరుకుంటూ, సో జోక్తో పాటు అండి, మా అత్తయ్య ఎప్పుడు కూడా మాదే రాజ్యం, మేమే మేము చెప్తే ఇంకా మీకు అందరూ కూడా కట్టుబడి ఉండాలన్నమాట. సో అంత క్రమశిక్షణగా ఉంటుంది అత్తయ్య కార్యక్రమాలు అన్నింటిలో కూడా. ఏ చిన్న తప్పు ఉన్నా సరే మగవాడ లేకుండా నిర్మోహమాటంగా ముఖం పగలుగా చెప్తుంది. అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. కానీ నచ్చినా నచ్చకపోయినా సరే తప్పుని తప్పులా చెప్పడం ఆవిడని ఆవిడ స్వభావం. అలాంటి స్వభావం అందరికీ రాదు. నటించిన వాడికి చేత కాదు, అందరినీ కూడా గౌరవంగా చూసుకోవడమే చేత కాదు. ఆవిడకి తెలిసిన విద్య, వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళు నేర్పించారు నటన. ఏ రోజు అంటే నేను గడిచిన 10 సంవత్సరాలు పెట్టి ఆవిడ దగ్గరగా చూస్తున్నాను. ఆ రోజు ఏ రోజు ఆవిడ నటించడం చూడలేదు. పిల్లల విషయంలో కానివ్వండి,
సొంత మదిని కూడా కొడుకులా పెంచుకునే విధానం కానివ్వండి. అది చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి అరుదైన వ్యక్తి మా అత్తయ్య. అత్త ఇది పొగడత కాదు, మనసులోకి వస్తున్న మాట. చాలా ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటాను, అది ఎప్పుడైనా జోక్ కానీ ఈ సందర్భంలో జోక్ కాదు. చాలా అరుదుగా ఉంటారు మీలాంటి వ్యక్తులు. సో అలాంటి వ్యక్తిని పొందిన కుటుంబ సభ్యులందరూ కూడా అదృష్టవంతులు. ముఖ్యంగా ఇగో ఈ ఇద్దరు కోతులు ఉన్నారు. సో ఆయనకి చాలా ఫంక్షన్స్ అయిపోయినాయి అనుకుంటున్నారు. ఇద్దరు ఫంక్షన్స్ ఉన్నాయి, వీళ్ళు కూడా మనం అలాగే ఆశీర్వదిద్దాము. సో ఇంకొకసారి నా ఇష్టదైవం శ్రీ సాయిబాబా శ్రీరాముని మొక్కుకుంటున్నాను. నిండి నూడేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో అత్తయ్య మావయ్య సుఖంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సాయిరా. థ్యాంక్ యూ సార్. ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సుమారుగా 1981 నుంచి నాలో ఆలోచన వచ్చింది. యోగ్యులు ఉత్తములు అనేటువంటి తల్లిదండ్రులు కడుపున పుట్టడం అనేది ఆ పిల్లలు చేస్తున్నటువంటి సుకృతం. తర్వాత ఈ తల్లిదండ్రులు కానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నతమైనటువంటి సంస్కారవంతంగా తీర్చిదిద్దబడి సమాజంలో మంచి స్థితిలో ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. నేను ఈ విషయంలో మా నాన్నగారితో కూడా మాట్లాడాను. అది ఎక్కడో కానీ అరుదుగా ఏకీభవించదు. ఇక్కడ ఈరోజు ఈ అన్నపరెడ్డి రామప్రసాద్ గారు పద్మనాభ దంపతుల కుటుంబం విషయంలో నేను చూసి ఈ మాట నేను ఉన్న హృదయాత్రాల నుంచి వచ్చి చెప్పాలని మీకు అనిపించింది. వాళ్ళ యొక్క సంస్కారాన్ని నేను వాళ్ళ పిల్లల ద్వారా, వాళ్ళ అబ్బాయి కోడలు అట్లాగే వాళ్ళ అమ్మాయి అన్నది కూడా, ఎందుకంటే పద్మజా వాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి బాగా స్నేహం. వీళ్ళు అవసరమైన ప్రార్థనతో వచ్చి ఇక్కడ చూసే నా కోరుకున్నాను. వాళ్ళ సంస్కారం అనేది అది దాన్ని జన్మాంతర సంస్కారం అని అంటారు. అది నేను మనందరం కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాము. అందువల్ల నాకు మనసులో బాగా ఆనందం కలిగి రెండు మాటలు మాట్లాడడానికి ప్రతి చదువు తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేసి ఉంటాను. థ్యాంక్ యూ సార్. మీ చాలా పాజిటివ్ ఇచ్చారు. సత్సాంగత్యం, మంచి వారితో స్నేహం చేయడం వల్ల మంచి అలవడుతుంది అనేటటువంటిది నేను గ్రహించగలిగాను. నాకు ఉన్నటువంటి వారితో ఉన్నటువంటి అనుబంధం వల్ల అటువంటి మహానీయులు ఈ శేష జీవితాన్ని ఎలా గడపాలంటే శేషవ్యవస్థ విద్యమానం యవనేమి శేషణ వార్ధక్యం యోగేనాథే తనుత్యజం అన్నారు. వృద్ధాప్యంలో 60 దాటిన తర్వాత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. ఎందువల్ల అంటే చక్కనైనటువంటి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాడు కనుక ఈ శేష జీవితంలో పిల్లల యొక్క ఇద్దరు పిల్లల యొక్క వివాహం జరిగింది. వాళ్ళు చక్కగా జీవితంలో సెటిల్ అయ్యారు కనుక మరి ఈ శేష జీవితంలో చక్కగా భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని తలుచుకుంటూ జీవితంలో చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ షష్ఠి పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ అత్యాధునిక దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ Yeah.
congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations, I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you, when I let you walk into my heart. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations, I want the world to know I'm happy as can be. I was afraid that maybe you thought you were above me, that I was only fooling myself to think you'd love me. But then tonight you said you couldn't live without me, the roundabout me, you wanted to stay. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations, I want the world to know I'm happy as can be. Congratulations and jubilations, I want the world to know I'm happy as can be. నాకు పరిచయం 1992 నవంబర్ నుండి ఉంది. మంచి ఫ్యామిలీ, చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు. చాలా బాగా సిన్సియర్గా మాకు వర్క్ అసోసియేషన్ ఎక్కువ, బట్ వర్క్ అసోసియేషన్లో చాలా బాగా ఉండేవాడు, చాలా బాగా మెయింటైన్ చేసేవాడు. ఈవెన్ మా దగ్గర ఉన్నటువంటి మేము చేసుకున్నటువంటి పరిచయంలో వర్క్లో కూడా వాళ్ళు ఫ్యామిలీ చాలా బాగా పార్టిసిపేట్ చేసుకోవాలి. మంచి ఫ్యామిలీ మనకి అసోసియేషన్ ఉంటుందని నేను చాలా అదృష్టంగా భావిస్తాను. వాళ్ళ దగ్గరకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ సార్. అభిలాషులు, నా మిత్రులు, నా అసోసియేషన్ మెంబర్స్, అలాగే నా కుటుంబ సభ్యులు, తెలిసిన నా ఈ ఫంక్షన్ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఎంతో వేపరసలు వచ్చి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ మరొకసారి నమస్కారం. కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే ఉన్నానా, వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే ఉన్నానా, పలికే పాల కూవతో, పులికే పూల కొమ్మతో, కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా, ఎగిరే పాల వెళ్ళితో, నడిచే కాజు బొమ్మతో, పొందం ముందు జన్మదాయమో పోయినా మీతో చిందు వేయనా వేయనా, కలకాలం మీతో కాలక్షేపం చేయనా.